హరి ఓం తత్ సర్వేభ్యం నమో నమః. ఈరోజు మనం కోకోకోలా అనే ఈ కంపెనీ యొక్క చరిత్ర చూస్తే ఎంత ఆశ్చర్యపోతామో. వాళ్ళు చేసేటువంటి మోసాలు, ఇంకా వాళ్ళు ఏ విధంగా చక్కెర నీళ్లతో బిలియన్ డాలర్ వ్యాపారం చేస్తున్నారో విపులంగా తెలుసుకోబోతున్నాం. ప్రతి సంవత్సరం కూడా కోకోకోలా దేని మీద డబ్బులు ఖర్చు పెడుతుంది? తమ యొక్క ప్రోడక్ట్ని ఇంప్రూవ్ చేయడం మీద డబ్బులు ఖర్చు పెడుతుందా, లేదా ఇంకా ఆ ప్రోడక్ట్ని ఆరోగ్యకరంగా రుచికరంగా తయారు చేయడం మీద డబ్బులు ఖర్చు పెడుతుందా? కేవలం అడ్వర్టైజింగ్ మీదే. ఈ కోకోకోలా అనే చక్కెర నీళ్ళల్లో చాలా మహాత్మ్యం ఉంది, ఇది తాగితే ఉత్సాహం వస్తుంది, ఉర్రూతు లోగుతారు అని చెప్పేసి తప్పుడు ప్రచారానికి మాత్రమే బిలియన్ డాలర్ల డబ్బులు ఖర్చు పెడుతుంది. మీకు అందరికీ తెలియని విషయం ఏమిటంటే, కోకోకోలా యాడ్స్ కనుక మీరు నిశితంగా పరిశీలించినట్లయితే అందులో ఈ కోకోకోలా తాగమంటూ ఎక్కడా చెప్పరు. వాళ్ళు చెప్పేదేంట, ఈ కోకోకోలా తాగే వాళ్ళంతా ఆనందంగా ఉన్నారు, ఉత్సాహంగా ఉన్నారు, ఉర్రూతలు ఊగుతున్నారు అని ఒక మంచి ఫీలింగ్ వచ్చేటువంటి యాడ్స్ని చూపిస్తారు. అందులో తాగే వాళ్ళంతా ఆనందంగా ఉన్నారంటే తాగితే మనం కూడా అలాగే అయిపోతామేమో అని ఇండైరెక్ట్గా మనల్ని ఇన్స్పైర్ చేస్తారే, కానీ డైరెక్ట్గా ఆ ప్రోడక్ట్ని మనకి వాళ్ళు అమ్మరు. కానీ కోకోకోలా విషయం తెలిసిన వాళ్ళు చెప్పేది ఏమిటంటే, ఇది వాళ్ళ యొక్క ప్రోడక్ట్లో ఉండేటువంటి విషపూరితమైన రసాయనాలను గురించి బయట పెట్టకుండా వాళ్ళు ఇలా తమ ప్రోడక్ట్లో ఉండే ఆ విషాన్ని ఇలా మంచిగా మార్కెటింగ్ చేస్తున్నారు అని చెప్తున్నారు. కోకోకోలా మీద అనేక ఆరోపణలు ఉన్నాయి. వాళ్ళు అనేక రకాల వ్యాధుల్ని, ఇంకా డ్రాట్స్ని, కరువుల్ని, ఇంకా కొన్ని నదుల్ని, చెరువుల్ని పూర్తిగా కలుషితం చేసి నాశనం చేసినట్టు అనేక వందల వేల కంప్లైంట్లు ఉన్నాయి ఈ కంపెనీ మీద. మనం ఈ కోకోకోలా యొక్క ఇంక్రెడిబుల్ చరిత్రనంతా కూడా తెలుసుకోబోతున్నాం. కానీ ఏదైతే ఏమి, ఇవి చక్కెర నీళ్ళంటే ఎవరూ కూడా ఇంత ఖరీదు పెట్టి ఆ చక్కెర నీళ్ళని కొనుక్కోరు. చక్కెర నీళ్ళని ఈ విధంగా కూడా అమ్మి ప్రపంచంలో ఒక అతిపెద్ద కంపెనీని తయారు చేయొచ్చని నిరూపించిన ఘనత కోకోకోలాకే దక్కుతుంది. ఈ కోకోకోలా కంపెనీ ఎలా ప్రారంభమైందని మనం పరిశీలిస్తే, Coca-Cola gives you that refreshing new feeling. There's nothing like ice-cold Coca-Cola. ఒరిజినల్గా కోకోకోలా యొక్క పేరు విన్ మ్యారియాని. ఈ మ్యారియాని అనేటువంటి ఒక టానిక్ అనమాట ఇది. ఈ టానిక్లో వైను మరియు కొకైను ఇవి రెండు మిక్స్ చేసి కొంచెం రంగులు ఇంకొన్ని వేసి ఈ విన్ మ్యారియాని కనుక మీరు తాగితే మీకు అన్ని వ్యాధులు తగ్గిపోతాయి, ఉదయం ఒక గ్లాసు, సాయంత్రం ఒక గ్లాసు చాలని చెప్పి ప్రచారం చేసేవాళ్ళు. ఈ డ్రింక్ నుంచే మన కోకోకోలా పుట్టింది. జాన్ అనే ఒక యుద్ధంలో గాయపడిన అమెరికా సైనికుడు నెమ్మది నెమ్మదిగా ఈ విన్ మ్యారియాని అనే డ్రింక్కి బాగా అలవాటు పడిపోయాడు. తరువాత ఇతను ఈ విన్ మ్యారియాని కొని అనే డ్రింక్ని కొంచెం మార్చి తాను కొత్త డ్రింక్ తయారు చేశాడు. అక్కడే కోకోకోలా పుట్టింది. జాన్ ఈ విన్ మ్యారియానిని రోజు తాగడం వల్ల తనకున్నటువంటి కొకైన్ డ్రగ్ అలవాటుని పూర్తిగా మానివేయగలిగాడు. దీనికి కారణం ఈ విన్ మ్యారియాని డ్రింక్లో వైన్ మరియు కొకైన్ ఉండడమే. 1884 సంవత్సరంలో జాన్ గారు ఈ విన్ మ్యారియాని డ్రింక్లో ఉన్నటువంటి ఫార్ములాని తీసుకుని దానికి ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్స్ చేసి ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ అందులో కలిపి ఫ్రెంచ్ వైన్ కోకా అని చెప్పేసి ఒక కొత్త ప్రోడక్ట్ని రిలీజ్ చేశారు. ఇదే కోకోకోలాకి చాలా దగ్గరగా ఉండే తొలితరం ప్రోడక్ట్. కానీ దురదృష్టవశాత్తు 1886 సంవత్సరంలో అమెరికాలో పూర్తిగా ఆల్కహాల్ని నిషేధించారు. ఎటువంటి ప్రోడక్ట్లో కూడా ఆల్కహాల్ కలిపి ఉండకూడదనే కొత్త రూల్ పెట్టారు. దీనివల్ల మళ్ళీ మన ఈ ఫ్రెంచ్ కోలా ప్రోడక్ట్ని యొక్క ఫార్ములాని మార్చాల్సి వచ్చింది. దీనికోసం ఒరిజినల్ ఈ ఫ్రెంచ్ కోలా ప్రోడక్ట్లో ఉన్నటువంటి వైన్ని పూర్తిగా రిమూవ్ చేసి ఆ వైన్ ప్లేస్లో కార్బోనేటెడ్ వాటర్ కలిపారు. ఇదే మొట్టమొదటి కార్బోనేటెడ్ వాటర్ డ్రింక్ అని చెప్పుకోవాలి. సో హీ యాడెడ్ ఎ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ షుగర్ టు కౌంటరాక్ట్ దట్ and replace it with carbonated water, but this left the drink tasting very... ఎప్పుడైతే వైన్ తీసేసి కార్బోనేటెడ్ వాటర్ కలిపారో, కార్బోనేటెడ్ వాటర్ వల్ల ఆ డ్రింక్ అనేది చాలా చేదుగా అనిపించేది. ఈ చేదుని ఓవర్కమ్ చేయడానికి చాలా ఎక్కువ మొత్తంలో షుగర్ని కలిపేశారు. ఇలా ఈ కొత్త ఫార్ములాతో మన కోకోకోలా పుట్టింది.
జాన్ ఫ్రెంబర్టన్ కంపెనీలో బుక్ కీపర్గా పనిచేసే ఫ్రాంక్ రాబిన్సన్ ఈ ఫ్రెంచ్ కోలా ప్రోడక్ట్కి కోకో కోలా అని చెప్పేసి కొత్త పేరు పెట్టారు. కానీ తరువాత కోకో కోలా అనేది ఒక క్యాచీ నేమ్ మాత్రమే, దానికి ఎటువంటి అసలైన మీనింగ్ అంటూ లేదని ఈ కంపెనీ అబద్ధాలు చెప్పింది. కోకో కోలాలలో ఉండే కోకా అంటే కోలా నట్, అంటే కెఫీన్ కోసం ఈ కోలా నట్ను వాడతారు. తరువాత కోకా లీఫ్లో కొకైన్ ఉంటుంది. ఈ కొకైన్ అనేది ఒక చాలా ప్రమాదకరమైన డ్రగ్ అండి. ఈ కొకైన్ డ్రగ్ మరియు కెఫీన్ ఇవి రెండింటి యొక్క మిక్స్చర్తో తయారు చేసిన ప్రోడక్ట్ కాబట్టి కోకా కోలా అనే పేరును పెట్టడం జరిగింది. వాళ్ళు ఈ విషయాన్ని ఇప్పటికీ బహిరంగంగా ఒప్పుకోవడం లేదు. ఒరిజినల్గా ఇదొక మాదక ద్రవ్యాలకు సంబంధించినటువంటి డ్రింక్ అనే విషయం తెలిస్తే ఇప్పటి వాళ్ళు కూడా ఈ కోకా కోలాను అసహించుకుంటారు. కానీ ఇప్పటికీ కోకా కోలా కంపెనీ వాళ్ళు ఇందులో కొకైన్ లేదంటూ కప్పిపుచ్చుతూ ఉన్నారు. కానీ చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఇప్పటికీ కోకా కోలాలో కొకైన్ కలుపుతూనే ఉన్నారు. వాళ్ళు ఎంత అవునన్నా కాదన్నా మనం ఈ కోకా కోలా యొక్క చరిత్ర అంతా తవ్వుకుంటూ పోతే వాళ్ళకి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ చాలా స్పష్టంగా ఇందులో నెర్వ్ స్టిమ్యులెంట్ ప్రాపర్టీస్ ఉన్నటువంటి కోకా ప్లాంట్ యొక్క ఆకులు ఉపయోగిస్తున్నాము అని చెప్పేసి చాలా స్పష్టంగా వాళ్ళే రాసుకున్నారు. ఒరిజినల్గా కోకా కోలాని పొట్టలో నొప్పి వస్తే ఇది తాగితే పొట్టనొప్పి తగ్గిపోతుంది, తలనొప్పి వస్తే ఇది తాగితే తలనొప్పి తగ్గిపోతుంది అంటూ ఒక తప్పుడు ప్రచారంతో అమ్మేవాళ్ళు. కానీ తర్వాత ఎప్పుడైతే అందులో కొకైన్ మరియు మిగతా వైన్ వంటి పదార్థాలన్నీ రిమూవ్ చేసేసారో దాని తర్వాత అది అటువంటి ప్రభావాలను చూపించడం మానేసింది. కాబట్టి కోకో కోలాని కొనడం కూడా మానేశారు. మొదట్లో ఇది ఒక బ్రెయిన్ టానిక్, ఇది పొట్టకు ఒక టానిక్ అనే పేరుతో అమ్మేవాళ్ళు కోకో కోలాని. ఇలా నష్టాల నడుస్తున్నటువంటి ఈ కోకో కోలా వ్యాపారాన్ని $2,300 జాన్ పింబర్టన్ కొత్త వాళ్ళకి అమ్మేశాడు. తర్వాత కొత్తగా కోకో కోలా కంపెనీని కొనుక్కున్న వాళ్ళు విపరీతమైన ప్రచారం చేపట్టారు. వాళ్ళు ప్రతి అంగడిలో కోకో కోలా లోగో పెట్టి ప్రతి 4 రోడ్ల కోడల్లో ఇంకా గోడల మీద ప్రతి దగ్గర కూడా కోకో కోలా లోగో ప్రచురించి ఇది తాగితే మీరు ఉత్సాహవంతులవుతారు, ఆనందంగా ఉంటారు, దీంతో ఇది తాగితే ఊపు వస్తుంది, ఉత్సాహం ఉరుకులెత్తుతుంది, పరుగులెత్తుతుంది అని విపరీతమైన ప్రచారం చేపట్టారు. దీంతో నెమ్మది నెమ్మదిగా ప్రజలు కోకో కోలాకి అలవాటు పడ్డారు. ఎలాగూ ఇందులో ఒక్కసారి తాగితే మళ్ళీ తాగాలనిపించేలా అనేక రకాలైనటువంటి డ్రగ్స్ని కలుపుతూ ఉంటారు. కాబట్టి మొదట్లో అలవాటు చేయడానికి మనం కాస్త కష్టపడాలి, కానీ అలవాటు చేస్తే ఇంకా వదిలిపెట్టరు. ఆ విధంగా ఇందులో అనేక రకాలైనటువంటి సీక్రెట్ డ్రగ్స్ని ఇప్పటికీ కలుపుతున్నారు. తర్వాత అథ్లెట్స్ని మూవీ స్టార్స్ని దీనికి బ్రాండ్ అంబాసిడర్స్గా పెట్టుకోవడంతో ఇక నెమ్మది నెమ్మదిగా కోకో కోలా దూసుకుపోవడం ప్రారంభించింది. చాలా తమాషా ఏమిటంటే కోకో కోలా వాళ్ళు మతాన్ని కూడా తమ ప్రోడక్ట్కి ఉపయోగించుకున్నారు. క్రైస్తవ మతంలో చాలా పాపులర్ అయిన శాంటాక్లాజ్ ఫిగర్ కూడా కోకో కోలాని ప్రమోట్ చేస్తున్నట్టుగా శాంటాక్లాజ్ని విపరీతంగా వాడుకొని కోకో కోలాని ఒక పెద్ద బ్రాండ్గా తయారు చేశారు. అందుకే ఇప్పటికీ చాలా సినిమాల్లో కూడా మనం చూస్తే ఈ క్రిస్మస్ తాత ఎప్పుడు చేతిలో కోకో కోలా పట్టుకొని ఉంటాడు. మంచి అందమైన అమ్మాయిలను ఉపయోగించి కోకో కోలా తాగితే మీకు చాలా బాగుంటుంది అని చెప్పేసి రకరకాలుగా ప్రచారం చేశారు. ఎప్పుడైతే టీవీలు ఇంకా న్యూస్ పేపర్లు వచ్చాయో అప్పుడు $billions కుమ్మరించి కోక్ గురించి విపరీతంగా ప్రచారం చేయడం ప్రారంభించారు. మొదట్లో ఈ కోకో కోలాని ఒక సిరప్ రూపంలో అమ్మేవాళ్ళు. ఏ షాపులో కోకో కోలా అమ్ముతారో ఆ షాపు వాళ్ళకి సిరప్ ఇచ్చేస్తే ఆ సిరప్ని కార్బోనేటెడ్ వాటర్లో కలిపి కోకో కోలాగా వాళ్ళు అమ్మేవాళ్ళు. కానీ తరువాత వీళ్ళ యొక్క చరిత్రను తిరగరాసింది బాటిల్ చేయడమే. బాటిల్లో కోకో కోలా పోసి బాటిల్లో అమ్మడం ఎప్పుడైతే ప్రారంభించారో అప్పుడు వీళ్ళ యొక్క వ్యాపారం ఒక రూపురేఖలు మారిపోయాయి. ఎప్పుడైతే తర్వాత సైన్స్ కొంచెం అభివృద్ధి చెంది మీరు ఇలా చిన్నపిల్లలకి ముఖ్యంగా యంగ్ అడల్ట్స్కి ఈ విధంగా కోకు మరియు కెఫీన్ కలిపినటువంటి ఈ ప్రమాదకరమైనటువంటి డ్రింక్స్ని ఇది తాగితే ఉత్సాహం వస్తుంది, ఆరోగ్యం వస్తుంది అని చెప్పేసి అమ్మడం పూర్తిగా చట్టవిరుద్ధం అని చెప్పేసి ఈ కోకో కోలా కంపెనీ మీద కేసులు వేయడము, వాళ్ళని ఇలా పబ్లిక్గా డిఫేమ్ చేయడం ప్రారంభించారు. అప్పుడు కోకో కోలా కంపెనీ వాళ్ళు కొన్ని $millions ఈ సైంటిస్టులకు ఇచ్చి ఇది తాగితే చాలా మంచిది, షుగర్ తింటే ఆరోగ్యానికి మంచిది, ఈ కాఫీ తాగితే ఆరోగ్యానికి మంచిది అని చెప్పేసి ఫేక్ స్టడీస్ని ప్రొడ్యూస్ చేయడం ప్రారంభించారు. సాఫ్ట్ డ్రింక్స్ తాగితే ఒబిసిటీ మరియు డయాబెటీస్ రాకుండా ఉంటాయి అనేటువంటి దొంగ స్టడీస్ని కూడా ప్రచురించారు. వీళ్ళు చాలా డబ్బు ఖర్చు పెట్టి ఎంతోమంది డాక్టర్లకి డబ్బులు ఇప్పించి ఈ కోక్ తాగితే ఆరోగ్యం మెరుగవుతుందని కూడా చెప్పించారు. ప్రభుత్వ అధికారులకి ఇంకా రాజకీయ నాయకులకి బిలియన్స్ ఆఫ్ డాలర్స్ డొనేషన్గా ఇచ్చి
వాళ్ళు కోకోకోలా వ్యాపారానికి వ్యతిరేకంగా ఎటువంటి పన్ను చేయకుండా ఇంకా కోకోకోలాకి ట్యాక్స్ బెనిఫిట్లు ఇచ్చేలాగా వాళ్ళు లాబీయింగ్ చేశారు. ప్రపంచంలోని ప్రఖ్యాత క్రీడాకారులందరి చేత ఈ కోక్ని ప్రమోట్ చేయించి వాళ్ళు దీన్ని ఒక గ్లోబల్ డ్రింక్గా మార్చేశారు. కోకోకోలా తాగితే చాలా మంచి అథ్లెటిక్ పర్ఫార్మెన్స్ వస్తుంది, క్రీడల్లో బాగా మనం రాణించవచ్చనే ఒక తప్పుడు ప్రచారాన్ని కూడా వీళ్ళు బాగా ముందుకు తీసుకువెళ్ళారు. 1999 26 మంది స్కూల్ పిల్లలు ఈ కోకోకోలా తాగి విపరీతమైన తలనొప్పి మరియు పొట్టనొప్పితో హాస్పిటల్లో చేరారు. ఈ విషయం బయటికి రాకుండా కోకోకోలా తొక్కేసింది. ఫ్రాన్స్ దేశంలో కూడా ఈ కోకోకోలా తాగి 100,000 మంది రకరకాలైనటువంటి వ్యాధులతో బాధపడినట్టుగా ఒక రిపోర్టు పేర్కొంది. తర్వాత కొంతకాలం ఫ్రాన్స్ దేశంలో కూడా ఈ కోకోకోలాని బ్యాన్ చేశారు. భారతదేశంలో కోక్ అయితే పూర్తిగా రెచ్చిపోయింది. ఇటు చెరువులు, నదులు మరియు భూగర్భ జలాలను కూడా కోక్ విపరీతంగా కలుషితం చేసింది. ఈ విషయాలన్నీ రిపోర్టు చేసినప్పటికీ కోకోకోలా కంపెనీ వాళ్ళు కోట్ల రూపాయలు లంచాలు ఇచ్చేసి ఇవి బయటకు రాకుండా తొక్కేశారు. కోకోకోలా డ్రింక్లో టాక్సిక్ స్లడ్జ్, ఇంకా అనేక రకాలైనటువంటి మినరల్స్, కొన్ని రకాల విష పదార్థాలు, పెస్టిసైడ్స్ అన్నీ ఉన్నట్టుగా అనేక ల్యాబొరేటరీ పరిశోధనలో రుజువైంది. ఈ కోకోకోలా కంపెనీలు ఎక్కడైతే ఉన్నాయో ఆయా కంపెనీల యొక్క పొల్యూషన్ దెబ్బకి అక్కడ ఉన్నటువంటి చెరువులు మరియు నదుల్లో ఉన్నటువంటి ఈ చేపలు చనిపోతున్నట్టుగా గుర్తించారు. ఇంకా అక్కడ ఉన్నటువంటి పంట పొలాలు కూడా నాశనం అవుతున్నాయి, ఎందుకంటే వీళ్ళు చేసేటువంటి భూగర్భ జలాల కాలుష్యం వల్ల. ఇంకా ఈ పంటలు నష్టపోవడం వల్ల, చేపలు చనిపోవడం వల్ల అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులు మరియు రైతులు భారీగా నష్టాలు పాలవుతున్నట్టు గుర్తించారు. ఢిల్లీలోని సైంటిఫిక్ రీసెర్చ్ ఫౌండేషన్ ఈ కోక్ మరియు పెప్సీ రెండింటిలో కూడా పెస్టిసైడ్స్ ఉన్నట్టు కనిపెట్టారు. ఈ కోక్ని కనుక ప్రతిరోజు సేవించినట్లయితే క్యాన్సరు మరియు ఇంకా పిల్లలు పుట్టకపోవడం, ఇంకా మన యొక్క రోగ నిరోధక శక్తి బాగా బలహీనపడడం వంటి లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ వస్తాయని హెచ్చరించారు. భారతదేశంలోని అనేక పల్లెటూళ్ళలో చేసిన రీసెర్చ్లో కొంతమంది ఏం చెప్పారు అంటే, ఈ కంపెనీ రాకముందు మా యొక్క గ్రామం చాలా సస్యశ్యామలంగా ఉండేది, ఎప్పుడైతే ఈ కంపెనీ వచ్చిందో వాళ్ళు ఎటువంటి రసాయనాలను ఉపయోగిస్తున్నారో మాకైతే తెలియదు, కానీ ఆ రసాయనాల దెబ్బకి కేవలం 6 నెలల్లో మా భూగర్భ జలాలు పూర్తిగా కలుషితమైపోయి తాగడానికి పనికిరాకుండా పోయాయి, తరువాత మా యొక్క పంటలు కూడా పూర్తిగా దిగుబడి తగ్గిపోయిందని చెప్పి కంప్లైంట్లు చేశారు. కోకోకోలా కంపెనీ కలుషితం చేసిన నీళ్లతో మేము స్నానం చేస్తే మా తల, మా ఒళ్ళంతా కూడా విపరీతమైన జలలు వస్తున్నాయంటూ కంప్లైంట్ చేశారు. మెక్సికోలో కోకోకోలా చాలా డ్యామేజ్ చేసింది. 2000 నుంచి 2006 ఈ కోకోకోలా అధ్యక్షుడే మెక్సికో కోకోకోలా కూడా ప్రెసిడెంట్గా ఉండేవారు. మెక్సికో అధ్యక్షుడు మన కోకోకోలాకి చాలా రకాలుగా ఫేవర్ చేసి కోకోకోలాకి ఎక్కడ కావాలంటే అక్కడ పర్మిషన్లు ఇవ్వడంతో మెక్సికోలోని అనేక నదులు, చెరువులు, చిన్న చిన్న గుంటల్లోనే నీళ్లను, ఇంకా భూగర్భ జలాలను పూర్తిగా కలుషితం చేసేసింది కోకోకోలా. కోకోకోలా కంపెనీ రాకముందు మా నదులు, చెరువులు పుష్కలంగా నీళ్లతో నిండి ఉండేవి. ఎప్పుడైతే ఈ కంపెనీ వచ్చిందో ఆ కంపెనీ వచ్చిన కొద్ది సంవత్సరాల సమయంలోనే మా యొక్క చెరువులు, నదులు పూర్తిగా ఎండిపోతూ ఉన్నాయి, ఉన్నటువంటి నీళ్లు కూడా తాగడానికి పనికిరాకుండా పోతున్నాయని మెక్సికోలోని అనేక మంది సామాన్యులు, రైతులు భారీ ఎత్తున నినాదాలు చేసి ఆందోళనలు నిర్వహించారు. మెక్సికోలో మెక్సికో ప్రెసిడెంట్ పుణ్యమా అని అక్కడ కోక్ సేల్స్ 50% ఇంక్రీజ్ అయ్యాయి. ప్రపంచంలో లార్జెస్ట్ షుగర్ బయ్యర్ ఎవరో తెలుసా? కోకోకోలానే. కోకోకోలా వ్యాపారంలో కూడా అనేక రకాలైనటువంటి బెదిరింపులు చేసేది. మీ యొక్క షాప్లో మేము కోకోకోలా సీసాలను పెట్టాలంటే మీరు పెప్సీ మరియు మిగతా బ్రాండ్ల యొక్క డ్రింక్స్ని పూర్తిగా తీసి పక్కన పారేయాలి, అప్పుడే మా యొక్క ప్రోడక్ట్స్ ఇస్తామంటూ బెదిరించేది. 2003 స్టాప్ కిల్లర్ కోక్ అని చెప్పేసి ఒక కొత్త క్యాంపెయిన్ లాంచ్ చేశారు. దీనికి కారణం ఈ కోకోకోలా కంపెనీలో పనిచేసేటువంటి వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్స్ని కూడా కోకోకోలా బలవంతంగా మర్డర్ చేయించి వాళ్ళు చాలా తక్కువ జీతాలకి పనిచేసేలా ఫోర్స్ చేసేది. అనేక అంతర్జాతీయ కోర్టుల్లో కోక్ అనేక కేసులు ఎదుర్కొంది. ఆ కేసుల్లో కోకోకోలా తమ యొక్క వర్కర్స్ని గూండాలను పెట్టి బెదిరించి భయపెట్టి మరీ చాలా తక్కువ జీతాలకి పనిచేసేలా చేసేదని ఆరోపణలు చేశారు. తర్వాత కొంత కోకోకోలాకి క్రేజ్ తగ్గిపోవడంతో పెప్సీ యొక్క కాంపిటీషన్ రావడానికి తట్టుకోవడానికి ఒక కొత్త ఫార్ములాని కనిపెట్టి ఇంకా అనేక రకాలైన విషపూరితమైన కెమికల్స్ని ఈ కోకోకోలా ఫార్ములాలో చొప్పించడంతో ఇప్పుడు ఇది ఒక పూర్తి విషపూరితమైన రసాయనంగా మారిపోయింది. అయినప్పటికీ ఎంతోమంది దీన్ని తాగుతూనే ఉన్నారు. హరి.